మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన ముందు రెండు ప్రశ్నలు ఉంచుతుంది. ఒకటి కరెక్ట్, రెండు రాంగ్ అని. నిర్ణయం ఏదైనా సమాధానం ముందే వెతుక్కోవాలి. తొందరపడ్డామో ఆ తరువాత ప్రతిఫలం ఏదైనా తప్పక తలవంచక తప్పదు. దీని అమ్మ జీవితం ఒక్క రూపాయి కూడా లేదు జోబులో. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు, లేదా స్విచ్ ఆఫ్ చేసే మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు, లేదా స్విచ్ ఆఫ్ చేసే ఉంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు, లేదా స్విచ్ ఆఫ్. అన్నా కొత్త ఫోనా? అవును తమ్ముడు. ఎంత ఉండిద్ది? 40,000. 40,000? మేస్త్రీ ఇదాగా వస్తా. తొందరగా వెళ్ళి. ఏంటే రేపు రిజల్ట్స్ పెట్టుకొని ఇంత హుషారుగా ఉన్నావు?
ఎలాగో నేను అనుకున్న ర్యాంక్ వస్తుంది, ఆ తర్వాత నాసాలో సైంటిస్ట్. ఓ, అంటే నీ కళ నెరవేరబోతుందన్నమాట. అవును, నీకు ఒకవేళ ర్యాంక్ రాకపోతే? ర్యాంక్ రాకపోతే నేను పోతాను. హే సారీ, నువ్వు మరీ అంత ఎమోషనల్ అవ్వకు. నేను జస్ట్ జోక్గా అన్నాను. జోక్ కూడా అలా అనమాకు ప్లీజ్. సారీ. హలో అమ్మా. ఏం చేస్తున్నావు నాన్న? రూమ్లో ఉన్నా అమ్మా. తిన్నావా నాన్న? ఆ ఇప్పుడే తిన్నానమ్మా. టైంకి తిను సరేనా? మా ఆశలు అన్నీ నీ మీద పెట్టుకున్నాం నాన్న. మా మీద బెంగ పెట్టుకొని తినకుండా ఉండకు. అలాంటిదేం లేదమ్మా, బాగానే కడుపు నిండా తింటున్నాను. జాబ్ వచ్చిందా అమ్మా? ఇంటర్వ్యూ ఏమైంది? బాబు విజయ్ నిన్నే జాబ్ వచ్చిందా? ఆ అమ్మా, ఆ జాబ్ వచ్చేసినట్టే అమ్మా. నువ్వు గుంటూరులో ఎక్కడ ఉంటున్నావు నాన్న? ఆ ఎందుకమ్మా? నిన్ను చూడాలని ఉంది నాన్న. అమ్మా నాకు తలనొప్పిగా ఉందమ్మా, కాసేపు పడుకుంటాను, మళ్ళీ చేస్తాను. తాళం వేసింది. వాళ్ళు తిరుపతికి వెళ్ళారు. తిరుపతి వెళ్ళాడా? ముఖ్యమైనా ఉందేమో, వెళ్ళుంటాడు. నిన్న మ్యారేజ్ అయిపోయింది. సిస్టర్, హలో సిస్టర్. ఫొటోస్ చూసావా? నేను చెప్పాను కదా. అటుగాదురా, ఇటు చూసి పనిచేయి. ఈ బండి కొనాలంటే ఈ జన్మ నీకు సరిపోదు. ఈ జన్మకి ఆకలితో చావకుండా బతుకు చాలు.
ఈ బండి కొనాలంటే ఈ జన్మ నీకు సరిపోదు. ఈ జన్మకి ఆకలితో చావకుండా బతుకు చాలు. శ్వేత కనిపించిందా? లేదు. శ్వేత పైన ఉందా? లేదు, కనిపించలేదు. శ్వేత వచ్చిందా? మార్నింగ్ వచ్చి రిజల్ట్ చూసుకుని వెళ్ళిపోయింది. అవునా? ప్రయత్నించిన ప్రతిసారి విఫలమవుతున్నాను. ఇక నాకు ఉద్యోగం రాదు అని మీలా తొందరపడి ఉంటే నేడు జాక్మా కొన్ని వేల మందికి ఉద్యోగాలిచ్చే శక్తిగా మారి ఉండేవాడా? ప్రేమ అని మీరు ఈ ప్రాణాలు తీసుకొని మీపైనే ఆశలు పెంచుకొని మీరే సర్వసంగా బ్రతుకుతున్న మీ కన్నవారికి ఎందుకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు? ఒక్క క్షణం మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. వారి కోసమైనా మీ నిర్ణయం మార్చుకోండి. వాళ్ళ ప్రేమ మీ ప్రేమ కంటే గొప్పదని గుర్తించండి. మీది ప్రేమ అయితే వారి దానికంటే గొప్పది. మీది త్యాగం అయితే వారి త్యాగం ముందు మీ త్యాగం ఏపాటిది? చెప్పాలంటే మీరు త్యాగం చేసే మీ ప్రాణం కూడా వారిదే. పేదవాడిని, నేను ఎదగలేను, అసలు నా వల్ల ఏదీ సాధ్యపడదు అని ఆ రోజు ధీరుభయంబని అనుకుని ఉంటే ఈరోజు దేశంలోని అత్యంత సంపన్నుడిగా ప్రపంచ ధనవంతుల్లో ఒకడిగా ఎదిగి ఉండేవాడా? ర్యాంకు రాలేదని, చదువులో వెనుక పడ్డామని, చదువుకోలేనేమోనని ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయం, చిన్న వయసులో స్కూల్ నుంచి తీసేసిన అనుకున్నది సాధించాలన్న గొప్ప ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచి ప్రపంచాన్ని తన వెనుక నడిచేలా చేసిన థామస్ అల్వా ఎడిసన్ అప్పుడు మీలాగే అనుకుని ఉంటే నేడు మనం ఇంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఉండేవాళ్ళమా? ఒక కారణం చూపించి చావాలి అనుకున్నావే, కానీ నీ చుట్టూ కొన్ని వేల కారణాలు నిన్ను బతకమంటున్నాయి. ఒక్క క్షణమాగా ఆలోచించుడు, కనిపిస్తాయి. ఒక్క క్షణం, ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన ముందు రెండు ప్రశ్నలు ఉంచుతుంది. ఒకటి కరెక్ట్, రెండు రాంగ్. నిర్ణయం ఏదైనా సమాధానం ముందే వెతుక్కోవాలి. ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తును బంగారు బాటుగా మలుచుకోవచ్చు. Come on.